హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కోవా సేమ్యాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తాను. నేను పోస్ట్ చేసే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమ్యాని యాడ్ చేసుకోవాలి. సేమ్యాని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, సేమ్యాలు మంచిగా కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమ్యాకి 1 1/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1 1/2 కప్పు వాటర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, సేమ్యా మెల్ట్ అయింది, షుగర్ మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, సేమ్యా దగ్గరికి వచ్చేసింది. ఎక్కువ ఉడకాలని అవసరం లేదు. సేమ్యా తినేటప్పుడు కొంచెం క్రిస్పీగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ కోవాని ఇలా తురిమి పెట్టుకున్నాను, పచ్చికోవాని. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కోవానంతా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ స్వీట్ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చిక్కబడింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈ స్వీట్ని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది, వేడిగా కన్నా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.